हाई अंदर की नमस्ते ना पे प्रभास नमला कौंडिन्या प्रोडक्शन्स बैनर पै श्री नरसिंह गौड़ गारु प्रोड्यूस चित्रम फाइटर शिव सो इपू फस्ट शेड्यूल सेकंड शेड्यूल कंप्लीट थर्ड शेड्यूल चाहे लप लॉकडाउन वी सो इंत फस्ट लुक रिलीज़ ग्रैंड लॉन्चिंग అనుకుంటాను అన్నమాట ఈ చిత్రంలో మణికాంత్ అండ్ సునీల్ గారు మెయిన్ హీరోస్ గా చేస్తున్నారు అండ్ సీతల వచ్చేసి హీరోయిన్ గా చేస్తుందండి సో ఈ ఫస్ట్ లుక్ లాంచింగ్ గ్రాండ్ గా చేద్దాం అనే లోపు ఈ లోపు లాక్ డౌన్ వచ్చింది అందుకని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాం కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ లాంచింగ్ అనే ప్రోగ్రామ్ కన్నా ఇప్పుడు కరోనా గాని లాక్ డౌన్ వల్ల అందరూ సినీ కార్మికులు అంతా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళకి ఎంతోంత సహాయం చేయడం అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ఆ టైం లో కృష్ణ వచ్చేసి చెప్పాడు అన్నమాట ఇప్పుడు కోఆర్డినేటర్ కృష్ణ గారు వచ్చేసి సరే ఇలా అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదో ఒకటి చేయాలి ఈ బ్యానర్ నుంచి అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను సరే అని చెప్పేసి సార్ ఓకే చేద్దాం ఎంత మందికి వీలు ఉంటే అంత మందికి చేద్దాం అని చెప్పేసి అన్నారు ఇది చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు ఎంతైతే సహాయం చేశారో దాంతో పాటు ఇప్పుడు మా ఈ సినిమాకి ఫైనాన్షియల్ గా చేస్తున్న రామారావు గారు కూడా అంతే సహాయం చేశారండి దానికి నేను స్పెషల్ గా థాంక్యూ చెప్తున్నాను ఈ రోజు సార్ రాలేకపోయారు నేను దాని గురించి కొంచెం చింతిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలనుకుంటున్నాం మనం అంటే ఇది చూసి ఇంకొక కొంతమంది అయినా ముందుకొస్తారని అనుకుంటున్నాము దీనికి మేము చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ సోను సుద్ గారు కానీ చేసే సేవా కార్యక్రమాలన్నీ మాకు ఆదర్శంగా ఉన్నాయి సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తాం దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి కదా ఈ కౌండన్న ప్రొటెక్షన్ బ్యానర్ పై ఈ నరసింహగౌడ్ గారు అలాగే ఈ బ్యానర్ సెకండ్ మూవీ సెకండ్ సినిమా ఇది ఫస్ట్ మూవీ వచ్చేసి తీరము సెకండ్ వచ్చి ఫైటర్ శివ మేము తీస్తున్నాము దానికి కోఆర్డినేటర్గా మా కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు మాకు ఏం చెప్పారంటే ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఆర్టిస్టులు ఏదైనా హెల్ప్ చేయాలి సార్ మీకు అంటే సరే కృష్ణ మాట్లాడదాము ఏదైనా హెల్ప్ చేద్దాం మనకు అయినంత సహాయం చేద్దాము అని చెప్పినాను చెప్తే ఈరోజు ప్రోగ్రామ్ పెట్టాడు కృష్ణ దానికి మా ఎంత సహాయం అంతా అంత చేశాము 100 మంది 150 మంది దాకా వచ్చారు ఈరోజు వాళ్ళకు చేశాము అలాగే మాతో పాటు ఫైనాన్సర్గా ఫోటోజర్గా ఆయన కూడా రామారావు గారు మాకు చాలా సహకరించారు ఆయన చాలా మటుకు సహకరించారు ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము రాలేడు ఇలా రానందుకు మేము కూడా చింతిస్తున్నాము మళ్ళీ సెకండ్ రావాలని రామారావు గారు కోరుకుంటున్నాం మేము అలాగే ఇది ఈ సెకండ్ షెడ్యూల్ ఏది మన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ షెడ్యూల్కి వెళ్తాము ఇక ఇది కరోనా వచ్చిన వల్ల ఆగిపోయింది అదే ఫస్ట్ లుక్ కూడా మేము రిలీజ్ చేద్దాం అనుకున్నాం మొన్ననే దాని సడన్లీ లాక్డౌన్ వల్ల కూడా అయిపోయింది ఇక దాంతోపాటు వీళ్ళందరితో పాటు ఫస్ట్ లుక్ కూడా మేము రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము లాక్డౌన్ కాగానే ఫస్ట్ లుక్ చేసినాక సెకండ్ షెడ్యూల్కి వెళ్తాము అండి నా పేరు కృష్ణ అండి నేను కోఆర్డినేటర్ని ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని షూటింగ్ లాగా ఇబ్బంది పడుతున్నారని నేను ఆలోచించి మా సారు గౌడ్ గారికి నరసింహగౌడ్ గారికి ఫోన్ చేశాను సార్ మనం ఎదురు చేయాలి ఆర్టిస్టులకి అని చెప్తే స్పందించారు కృష్ణ చేద్దాం మన ఆర్టిస్ట్ కంపల్సరీ మీరు ఉపయోగపడతామని చెప్పన్నారు ఇంతలో రామారావు గారని ప్రొడ్యూసర్ అండ్ ఫైనాన్సర్ అయిన ఆయన విని కృష్ణ నేను చేస్తానని చెప్పి ఆయన నాకు అమౌంట్ ప్రొవైడ్ చేశారండి ఇంతమందికి 100 మందికి ఇచ్చాను నేను అలాగే ఇంకా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా విని ఇంకా మన ఆర్టిస్టులందరికీ సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను కానీ చేస్తారు చెయ్యండి సార్ మన ఆర్టిస్టులు ఆకలితో బాధపడుతున్నారు సార్ కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు రోజు వెళ్ళిన వాళ్ళు ఉంటారండి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఏ రోజు కూలి చేసుకున్న వాళ్ళు ఆ రోజు తినే వాళ్ళు కూడా ఉన్నారండి అది ఆలోచించి మా సారు గౌడ్ గారు ఇంకా సినిమా వాళ్ళ కోసం హెల్ప్ చేయాలని చెప్పేసి రామారావు గారు ప్రభాస్ గారు నిజంగా ముందుకొచ్చి అందరికీ హెల్ప్ చేయాలని చూస్తున్నారండి మేము ఇంతవరకు కూడా నన్ను ఎలా చేయాలి అన్నది నిజంగా మా కృష్ణన్న మేము ఆలోచనలోనే ఉన్నాము మేము ఇంతవరకు మేము స్టార్ట్ చేసింది నిజంగా అది ముందుకెళ్తుందని చెప్పేసి మేము దేవుని కోరుకుంటున్నాము నమస్తే అండి నేను మీ జబర్దస్త్ ప్రసన్నని
ఇక్కడ కౌండిన్య ప్రొడక్షన్ వాళ్ళు లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న జూనియర్ ఆర్టిస్టులందరికీ కూడా హెల్ప్ చేయడం అనేది జరిగింది సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను Hi, it's me, Sheetal Bhatt. So, as usual, like, I'm very thankful to everyone, director, producer, and everyone. So, to initiate these things, to distribute all the food items to these people. So, I'm, like, very, like, thankful to these people. And the next thing is that in this, like, tough time, corona time, I want everyone to be, like, take care and be healthy and stay safe. ఇప్పుడు మాలాంటి ఆర్టిస్టులు పేద కళాకారులు చాలామంది ఉన్నారండి వాళ్ళందరికీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ సినిమా ఫీల్డ్లో కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కొద్ది హెల్ప్ చేయండి ప్లీజ్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు రోజువారీ వెళ్ళే ఆర్టిస్టులు ఉన్నారు కూలీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఈ లాక్డౌన్ చాలా కష్టాలు తెచ్చిపెట్టిందండి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు ఈ తీరం ప్రొడ్యూసర్ గారు ఫైటర్ శివ గారు అండి వాళ్ళంతా మాకు ఇప్పుడు గ్రోచర్స్ అందరికి ఇచ్చారండి చాలామందికి ఇలాగే మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ టీం అందరికీ మా ఆర్టిస్టుల తరపున చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ సార్